వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి రిజల్ట్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా కనీస అర్హత మార్కులు వాళ్ళు ఇప్పుడు అట్లో తగ్గించినట్లు లేరు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది సాక్షి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పేపర్, సాక్షిలో మీరు చూడవచ్చు కనీస అర్హత మార్కులు ఇప్పుడు తగ్గింపు అనేది లేనట్టే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ యొక్క ముఖ్య కార్యదర్శి అయినటువంటి గోపాలకృష్ణ ద్వివేది గారు సాక్షి చెప్పినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ సాక్షి ఇప్పుడు జెన్యున్ గా మనం నమ్మాల్సి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ప్రతి అఫీషియల్ని కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని మొత్తం ప్రక్రియను 15 రోజులలో పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అయితే సో దీనికి సంబంధించినటువంటి ఎక్కువ భర్తీ చేసే ఉద్యోగాలు ఎక్కువ ఉన్నట్లయితే, కనీస మార్కులు తెచ్చుకున్న వాళ్ళు తక్కువగా ఉన్నట్లయితే, సో ఇప్పుడు అర్హత తెచ్చుకున్న వారికి మాత్రమే సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్ పంపడం జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా మిగిలిపోయిన పోస్టుల సంఖ్యను సమీక్షించిన తర్వాత ఆ పోస్టులకు తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలా, లేదంటే ఆల్రెడీ జరిగిన రాత పరీక్షల్లో మార్కులు తగ్గించి పోస్టులు భర్తీ చేయాలన్నది ముఖ్యమంత్రి జగన్ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆయన ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇచ్చినటువంటి కట్ అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి స్కోర్స్ ఏ విధంగా మిమ్మల్ని క్వాలిఫైగా పరిగణిస్తారు లేదనే దాన్ని బట్టి ఎలా చెప్పారంటే, ఓసీ వాళ్ళు అయితే 60 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు, ఓబీసీ వాళ్ళు అయితే 52.5 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు, ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళైతే 45 మార్కులు వచ్చినట్లయితే అంటే 30% మార్క్స్ వచ్చినట్లయితే మీరు క్వాలిఫై అయినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అనమాట. ఈ మార్క్స్ వస్తేనే మీరు మీకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు మీరు క్వాలిఫై అయినట్టు అనమాట. అదేవిధంగా ఇక్కడ మిగిలిపోనున్న పోస్టులు ఏవనేది కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ నేను దీనిపైన ఒక వీడియో చేశాను నిన్న. సో కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేయడం జరిగింది. సో అఫీషియల్గా వచ్చిన తర్వాత పెడదామని ఆగాను. సో ఈ అప్పుడు అఫీషియల్గా మనకు సాక్షి పేపర్ వాళ్ళు కూడా ఇదే ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఉద్యోగాల గురించి మనం చూసినట్లయితే ఫస్ట్ కేటగిరీ 1 ఉద్యోగాలు. సో కేటగిరీ 1 ఉద్యోగాల్లో ఏమేమి ఉన్నాయి, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఉంది, వార్డు ఉమెన్ వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ అంటే మహిళా పోలీస్ ఉంది, అదేవిధంగా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంది, అదేవిధంగా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఉంది. మొత్తం కేటగిరీ 1 ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయంటే 36449 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది అంటే 11 లక్షల మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. మొత్తం క్వాలిఫై అయిన క్యాండిడేట్ ఎంత అంటే 87280 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఇక్కడ కేటగిరీ 1 పోస్టులు మిగిలిపోయే అవకాశాలు అయితే కొద్దిగా తక్కువనే ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ జాబ్స్ ఇచ్చేటప్పుడు మీ డిస్టిక్ క్యాడర్ చూడడం జరుగుతుంది, అదేవిధంగా మీ యొక్క డిస్టిక్లో మళ్ళీ మీ క్యాస్ట్ అనేటువంటిది ఒక అంశం అనేది ఉండడం జరుగుతుంది. సో వాటి ఆధారంగా ఇవి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ కేటగిరీ 1కి కేటగిరీ వైజ్గా అంటే ఎస్సీ వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, బీసీ వాళ్ళు ఎంతమంది, మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, ఓపెన్లు ఎంతమంది ఉన్నారని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఈ క్లిప్పింగ్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి ఈ క్లిప్పింగ్ కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే కేటగిరీ 2 ఉద్యోగాలు, కేటగిరీ 2A ఉద్యోగాలు. సో కేటగిరీ 2A ఉద్యోగాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అదేవిధంగా వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ అని ఉండడం జరుగుతుంది. ఇవి 14,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 14,000 ఉద్యోగాలకు మనం చూసినట్లయితే క్వాలిఫై అయిన మొత్తం అభ్యర్థులు ఎంతమంది అంటే 21,000 మంది మనకు క్వాలిఫై అవ్వడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ చూసినట్లయితే కేటగిరీ 2లో 2B అని ఉండడం జరుగుతుంది. ఈ 2B లో ఉండేటువంటి ఉద్యోగాలు ఏవి అంటే మనకు VRO అదేవిధంగా సర్వే అసిస్టెంట్, ఈ 2 ఉద్యోగాలు దాదాపు 13,000 ఉద్యోగాలు ఉండడం జరిగింది. ఈ 2B లో క్వాలిఫై అయిన అభ్యర్థులు చూసినట్లయితే 23,000 మంది మనకు క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇక్కడ మిగిలిపోయే పోస్టుల గురించి మనం చూసినట్లయితే ఏ పోస్టులు మిగిలిపోతాయని నేను చెప్తాను చూడండి. ఫస్ట్ డిజిటల్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాల గురించి మనం చూసినట్లయితే డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఓకే, సో ఒక నిమిషం అండి. డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, సో ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనేటివి మనకు ఎన్నున్నాయంటే దాదాపు 11,000 ఉన్నాయి. ఓకే, సో ఒక నిమిషం ఇక్కడ చూడండి. డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 11,158 ఉద్యోగాలు ఉండడం జరిగింది. సో ఇక్కడ మీరు డిజిటల్ అసిస్టెంట్ క్వాలిఫైన్ అభ్యర్థులను చూసినట్లయితే కేవలం డిజిటల్ అసిస్టెంట్కి 3,623 మంది మాత్రమే మనకు క్వాలిఫై అవ్వడం జరిగింది. సో క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు మిగిలిపోయే పోస్టులు ఎన్ని ఉంటాయంటే ఇక్కడ దాదాపు మనకు ఒక 7,000 ఉద్యోగాలకు పైన ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు మిగిలిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసినట్లయితే ఈ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 6,711 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఈ 6,700 ఉద్యోగాలకు 6,200 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఒక 500 ఉద్యోగాలు మిగిలిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మన అగ్రికల్చర్ అసిస్టెంట్, సో ఈ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా 6,000 చిల్లర ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి 2,600 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇక్కడ ఒక 2,000 పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్వైరన్మెంట్ సెక్రటరీ, సో ఈ ఉద్యోగాలు 3,648 ఉద్యోగాలు ఉండడం జరిగింది. సో ఈ యొక్క 3,648 ఉద్యోగాలకు గాను 1,474 మంది మాత్రమే మనకు క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక 1,500 ఉద్యోగాలు అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, సో వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్
సెక్రటరీ ఉద్యోగాలు 3770 ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనికి క్వాలిఫై అయిన వాళ్ళు 2096 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఈ 2096 క్వాలిఫై అంటే దాదాపు 1700 ఉద్యోగాలు ఇవి మిగిలిపోయినాయి. అదేవిధంగా పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్, సో ఈ యొక్క పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ మనం చూసినట్లయితే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి జాబ్స్ ఓవరాల్గా 9886 ఉద్యోగాలు ఉండడం జరిగింది. ఓకే, సో ఈ 9800 ఉద్యోగాల్లో మన క్వాలిఫైన వాళ్ళు ఇక్కడ చూడొచ్చు. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళే కేవలం 5000 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు, క్వాలిఫైన వాళ్ళు కేవలం 2163 మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. సో 9000 ఉద్యోగాల్లో భాగంగా వీళ్ళు కేవలం 2000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇవి కూడా 7000 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్లో డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 7000 ఉండడం జరుగుతుంది, పశు సంవర్ధక అసిస్టెంట్ 7000 ఉద్యోగాలు ఉండడం జరుగుతుంది, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఒక 1000 ఉద్యోగాలు ఉంటాయి, హార్టికల్చర్ అసిస్టెంట్ ఒక 2100 ఉద్యోగాలు ఉంటాయి. సో ఈ విధంగా మనకు దాదాపు 6 రకాల, ఓకేనా, 6 రకాల ఖాళీలు అనేది మనకు ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ యొక్క 6 రకాల ఖాళీలను వాళ్ళు ఏ విధంగా భర్తీ చేస్తామని ఇంతకుముందుకే చెప్పడం జరిగింది. సో తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలా లేదా వాళ్ళు అర్హత మార్కులు తగ్గించాలనేది ముఖ్యమంత్రి జగన్ గారు నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అఫీషియల్ అప్డేట్. నేను ఏ విషయం చెప్పినా జెన్యున్గా చెప్తానండి, ఒకవేళ ఇన్ఫర్మేషన్ ముందుగా రావచ్చు మీకు అఫీషియల్ వెబ్సైట్లో రాకపోవచ్చు, నేను కరెక్ట్గా ట్రస్టెడ్ సోర్స్ అని నమ్మిన తర్వాతనే మీకు వీడియో చెప్తాను. ఓకేనా, సో దయచేసి సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్లో కానీ ఏదైనా అన్నిటికన్నా ముందు వచ్చినట్లయితే నేను మన గ్రూప్లలో అప్డేట్ చేయడం జరుగుతుంది ముందు. సో కంపల్సరీగా మీరు మన గ్రూప్లలో జాయిన్ అవ్వడం మర్చిపోదు, టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను మీకు కింద. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ యాప్ లేని వాళ్ళు ఉంటే ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో సతీష్ షెడ్యూటే కన్సల్ట్ చేసినట్లయితే మీరు మన గ్రూప్లో జాయిన్ అవుతారు. అక్కడ మీకు రైల్వే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా మీకు ఈ విధంగా కావాల్సినటువంటి అఫీషియల్ అప్డేట్స్ కానీ కావాల్సినటువంటి మెటీరియల్ కానీ మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడము, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. సో మీ స్కోర్స్ మీరు ఎంటర్ చేయండి. మెరిట్ లిస్ట్ కూడా ఇటు 1 or 2 డేస్లో వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే అక్టోబర్ 2 వాళ్ళు మనకు ఈ యొక్క గవర్నమెంట్ జాబ్లో అంటే వీళ్ళు దీనికి సంబంధించినటువంటి పోస్టింగ్స్ అనేవి ఆల్మోస్ట్ ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ కూడా మేము పంపిస్తాము, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.